రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. పాఠశాల విద్యలో 5089 టీచర్ పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్లో మరో 1523 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని మంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. ఈసారి టీఎస్ఎస్పి ద్వారా కాకుండా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నారు. మరో 2 రోజుల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో నోటిఫికేషన్లు జారీ అవుతాయన్నారు. సీఎం కేసీఆర్ విద్యారంగం ప్రగతికి వేల కోట్లు కేటాయించారని, రాబోయే రోజుల్లోనూ మరిన్ని ఉపాధ్యాయ ఖాళీలను చేపడతామని మంత్రి సబిత స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యారంగం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం మన విద్యారంగం మీద 23-24 ఆర్థిక సంవత్సరంలో 29611 కోట్లు కేటాయించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి మరొక ఆలోచన KG-PG వరకు ఉచితంగా విద్యను అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు గురుకులాలను ప్రోత్సహించిన విషయాన్ని మన రాష్ట్రంలో గమనిస్తూ ఉన్నాం. దేశంలో ఎక్కడ లేని విధంగా పెద్ద ఎత్తున గురుకులాలను ప్రోత్సహిస్తూ, ఆ గురుకులాల్లో చదువుతున్న ప్రతి స్టూడెంట్ పైన 120,000 ఖర్చు పెడుతూ, ఈరోజు వాళ్ళకు మంచి నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా మంచి ఫలితాలు సాధించే దిశగా ఈరోజు మనమందరం అబ్బురపడి గర్వపడే విధంగా గురుకులాలలో ఉన్న విద్యార్థులందరూ కూడా వాళ్ళు సాధిస్తున్న విజయాలను నిజంగా గర్వపడుతూ మరొకసారి వాళ్ళందరూ ఇంకా భవిష్యత్తులో బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అదే కాకుండా పాఠశాల విద్యకు సంబంధించి మా శాఖ తరఫున నడుస్తున్న విద్యకు సంబంధించి కూడా 26,000 స్కూల్స్లలో దాదాపుగా 7,000 కోట్ల పైచిలకు నిధులు కేటాయిస్తూ, మన ఊరు మనబడి మన బస్తీ మనబడే అనే కార్యక్రమాన్ని తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటూ కార్పొరేట్ స్థాయిలో ఉన్న పాఠశాలకు ధీటుగా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోగలుగుతున్నాం. ఈరోజు 5089 ఉపాధ్యాయ పోస్టులు కానీ 1523 డిజేబుల్ స్టూడెంట్స్ కోసం టీచర్స్ని రిక్రూట్ చేసుకోవడానికి, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అంటారు, వీళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి 1523 5089 పోస్టులు ఉపాధ్యాయ పోస్టులకి ఫిలప్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీటిని గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఏదైతే ఫిలప్ చేసినామో అలా కాకుండా డిఎస్సి ద్వారానే చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశంతో తొందరలోనే ఆ డిఎస్సికి సంబంధించి మనందరికీ తెలుసు జిల్లా లెవెల్లో ఏ జిల్లాలో ఆ జిల్లాలో జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉంటారు, అడిషనల్ కలెక్టర్ వైస్ చైర్మన్గా ఉండి డిఈఓ సెక్రటరీగా జిల్లా పరిషత్ సిఈఓ మెంబర్గా ఉంటారు. గతంలో ఏ విధంగా అయితే డిఎస్సి ద్వారా కండక్ట్ చేస్తున్నాము, ఇది కూడా అదేవిధంగా కండక్ట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో. ఇదే కాకుండా KGBBలో ఉన్న పోస్టులను కూడా ఈ మధ్యనే 1264 టీచర్లను KGBBలో కూడా రిక్రూట్ చేసుకోవడం జరిగింది మొన్నే లాస్ట్ మంత్లో. అదేవిధంగా ఒక 20 KGBBలు కొత్త ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా 160 పోస్టులను ఇమీడియట్గా నియమించబోతా ఉన్నాం. ఇవన్నీ నియమిస్తూ ఉంటే ఇంకా మిగతా కొన్ని ఏవైతే ఉంటుందో ప్రమోషన్స్ వచ్చిన తర్వాత వాటికి సంబంధించిన ఖాళీలు ఏవైనా ఉంటే వాటిని మిగతా కూడా ఇమీడియట్గా రిక్రూట్ చేసుకోమని ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. రేపు కోట్ల పాజిటివ్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. అది రాగానే ఆ ప్రాసెస్ కూడా చేయడం జరుగుతుంది.